హుద్హుద్ తుఫాన్ రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన పంటను దెబ్బతీసింది. విజయనగరం జిల్లాలో వర్షం ధాటికి పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. ముంపులకు గురైన పనికి రాకుండా పోయాయి. తీవ్ర నష్టం వాటిల్లటంతో అప్పుల ఊబిలో చిక్కుకున్నారు రైతన్నారు. నష్టపరిహారం విషయంలోనూ అన్యాయం జరగడంతో ఆవేదన చెందుతున్నారు. పంటను పొలాల్లోనే తగులు పెడుతున్నారు. హుదూద్ తుఫాన్ రైతులకు తీరని వేదన్ను మిగిల్చింది. తుఫాన్ సృష్టించిన బీభత్సానికి విజయనగరం జిల్లాలో రైతుల కంట్లో కన్నీరు తప్ప ఏమీ మిగల్లేదు. వర్షం ధాటికి కొద్దిగొప్పు కాపాడుకున్న పంట కూడా పాడవడంతో పంటను పొలాల్లోనే తగలబెడుతున్నారు రైతులు. జిల్లాలోని బల్జిపేట మండలంలో తుఫాన్ సమయంలో కురిసిన భారీ వర్షానికి చెరువులు ఉప్పొంగడంతో పంట పొలాలు నీట మునిగాయి. దాదాపు 10 గ్రామాల పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. ఎరువులు పిచికారీ చేసి రైతులు మిగిలిన పంటను కాపాడుకునే ప్రయత్నం చేశారు. పంట పెరిగినా పొట్ట నీట మునగడంతో ఫలితం లేకుండా పోయింది. వరి పంట పూర్తిగా నాశనం అయింది. అధికారులు మాత్రం సర్వే నిర్వహించి అంతా బాగుందని సరిపెట్టారు. ప్రస్తుతం పంట ఎందుకు పనికిరాకుండా దిగుబడి రావడంతో కనీసం నష్టపరిహారం కూడా దక్కని స్థితిలో రైతులున్నారు. కొండచాక్రాపల్లి, నారాయణపురం, కొప్పర, పెద్దపల్లి తదితర గ్రామాల రైతులు ఈ పరిణామంతో ఆవేదనలో మునిగిపోయారు. చేలలో పంటలు కోసినా చివరికి కూలీ సొమ్ము కూడా రాదని తెలిసి పంటను పొలాల్లోనే తగలబెడుతున్నారు. తమ నష్టాన్ని కష్టాన్ని తలుచుకొని కుమిలిపోతున్నారు. నేను 3 ఎకరాల భూమి ముడిచానంటే 30,000 ఖర్చు పెట్టాను. దానిలో ఏమీ పంట ఫలితం లేదు. కోసి మళ్ళీ ఇచ్చేసి మధుపేటలంతా మరి మిగలదు. ఈ పరిణామాలతో బల్జిపేట మండల రైతులు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. నష్టపరిహారం సైతం దక్కకపోవడంతో మరింత ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు. ప్రకృతి ప్రకోపానికి బలైన తమకు సర్కారు సాయం చేయాలని వేడుకుంటున్నారు.